ఏపీ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజుకు పంపించారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కిషోర్ బాబు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఐఆర్ఎస్ అధికారంగా పనిచేస్తున్న రావెల 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుండి గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ చంద్రబాబు ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవిని కోల్పోయారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. మళ్లీ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. అయితే ఆయన మళ్లీ టీడీపీలోకి చేరుతారనే ప్రచారం సాగుతుంది.